అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతూనే మనం చూడొచ్చు. చంద్రబాబు కాన్వాయ్ పైకి ఒక నిరసనకారుడు చెప్పు విసిరిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో అనేక మంది ఆయన పర్యటనను నిరసిస్తున్న ఆందోళనకారులు అక్కడికి చేరుకుని కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి చంద్రబాబు కాన్వాయ్ పైకి చెప్పు విసిరాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రాజధానిలో టెన్షన్ ని క్రియేట్ చేసింది. వెంకటాయపాలెం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు రైతులు ఆందోళన చేస్తుంటే అటువైపు టీడీపీ కార్యకర్తలు వచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకానొక టైంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే ఒక వర్గం చంద్రబాబు పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరో వర్గం మాత్రం చంద్రబాబు పర్యటనను స్వాగతిస్తోంది. ఒక ప్రతిపక్ష నేత హోదాలో రాజధానిలో పర్యటించే హక్కు చంద్రబాబుకి ఉంది అంటూ ఆ వర్గం తన వాదన వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న దారిలో నల్ల జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు రైతులు, రైతు కూలీలు, అలాగే వైసీపీ మద్దతుదారులు. ఈ నేపథ్యంలోనే ఓ వర్గం రైతులు ఆయన కాన్వాయ్పైకి చెప్పులు విసిరారు. పోలీసులు ఎంత అడ్డుకున్నా కూడా రైతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులు విసిరారు. నిన్నటి నుంచి కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా కొందరు రైతులు ఏకమవుతున్నారు. రైతులకు తీవ్రంగా అన్యాయం చేసిన చంద్రబాబు అమరావతి పర్యటనను ఖచ్చితంగా అడ్డుకుంటున్నామని, అసలు ఎందుకు ఆయన అమరావతిలో పర్యటిస్తున్నారు, ఎందుకు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వారు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎంతగా నిరసనలు తెలుపుతున్నా కూడా అందరికీ అభివాదం చేసుకుంటూనే చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగుతోంది. మరోవైపు 5 ఏళ్ల పాటు సినిమా చూపించిన చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం సినిమా చూపించడానికి రాజధానిలో అడుగుపెడుతున్నారో చెప్పాలని వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం రాజధానిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, 9,000 కోట్ల పనులు రాజధానిలో చేస్తే ఈరోజు అవన్నీ కూడా అర్ధాంతరంగా వైసీపీ ప్రభుత్వం ఆపేసి అమరావతిని ఒక శ్మశానంగా మారుస్తోందని టీడీపీ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు అక్కడి నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. కిరణ్, ఒక పక్క వెంకటాయపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి, పోలీసులు అక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు, తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మీరున్న ప్లేస్ లో పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు కాన్వాయ్ ఎక్కడి వరకు వచ్చింది? ప్రస్తుతం మనం సీడ్ యాక్సిస్ రోడ్లో ఉన్న ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఆయన ఏదైతే పర్యటన ప్రారంభించారో, పర్యటన ప్రారంభించిన కరెక్ట్గా 10 నిమిషాల్లోపే ఇలాగా ఆయన ఏదైతే ఈ స్థలానికి చేరుకున్నారు. ఇక్కడే చెప్పులు విసిరేయడం జరిగింది. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, రైతులు కొంతమంది ఎక్కువగా వచ్చి ఇక్కడ ధర్నాలు చేయడం జరిగింది. చెప్పులు విసిరేయడంతో పాటు కర్రలు, రాళ్ళు కూడా ఆయన కాన్వాయ్ పైకి విసిరడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడ చూడొచ్చు, పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించున్నారు. బాడీ ప్రొటెక్టర్స్తో సహా అనేక ఎక్విప్మెంట్స్తో పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. ముందుగానే ఈ పరిస్థితి ఉంటుందని కొంత ఊహించిన నేపథ్యంలో పోలీసులు ముందు నుంచి అలర్ట్గానే ఉన్నారు, పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారని చెప్పాలి. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు కొంతమంది. చెప్పండి, ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మీరు దాడి చేయాల్సిన అవసరం ఏముంది? మేము తుళ్ళూరు మండలంలో రాజధాని రైతులమండి. మేము చిన్న రైతులము. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము కూడా పొలం ఇచ్చాను. నేను కూడా ఒక బాధితుడిని మాత్రమే. అయితే మా పొలం ఇచ్చిన తర్వాత కూడా మీకు మీ ప్లాట్లు అవి అన్నీ ఇచ్చేసి మంచి డెవలప్మెంట్ చేసి మేము రాజధానికి సింగపూర్ రాజధానిగా మేము తయారు చేస్తాము, మీరందరినీ మంచి కోట్లాది పనులు చేస్తామని చెప్పేసి ఒక చెప్పారండి. అదే రాజధాని ప్రజలు నిజమని నమ్మి స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉందన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు స్వర్గం చూపించారంటే అరిచేతిలో వైకుంఠం. అలాంటి పరిస్థితులు నిజంగానే రాజధాని రైతులు కూడా నమ్మి పొలాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ రాజధానిలో ప్రజలకు అందరికీ అన్యాయం చేశారు. మరి అసైన్మెంట్ రైతులకు వచ్చేటప్పటికే ప్యాకేజీ వచ్చేటప్పటికి 500-600 గజీ
గజం ఇచ్చి అన్యాయం చేశారు. అదే మెట్ట ప్రాంతంలో 1250 గజాలు ఇచ్చారు. మళ్ళీ అదే జరి భూములకి మరి 1450 గజాలు ఇచ్చి అదే అసైన్మెంట్ వాళ్ళకి 500 గజాలు 600 గజాలు ఇచ్చి అన్యాయం చేశారంటే మేము కూడా మా డిమాండ్ ఏంటంటే వాళ్ళకు కూడా 1450 గజాలు మాది జరిబే కాబట్టి 3 పంటలు పంటే పొలాలే కాబట్టి 1450 గజాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు, మీ ప్రభుత్వం మాకు ఎందుకు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు గుండాలు వచ్చి మా మీద దాడి చేశారు, అందుకని దానికి నిరసన తెలియజేస్తా ఉన్నామండి మేము. ఆయన ఇన్ని రోజులు కూడా ఎటువంటి మీరు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు, ఆయన ముఖ్యమంత్రిగా తర్వాత చాలా సంవత్సరాలు కొనసాగారు, మీరేం అభ్యంతరం ఇప్పుడు సడన్ గా ఆయన పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది? మేము ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అందరూ రైతులు కూడా రాజధానిలో 29 గ్రామాల రైతులు కూడా నిరసన తెలియజేశామండి. చేస్తున్నప్పటికీ కూడా మాకు పోలీసుల ద్వారా కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల ద్వారా కూడా మమ్మల్ని రానివ్వకుండా చేయడం జరిగింది. మాకు ఏ ఆఫీసులోకి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదు. మీకు కావాలంటే కూడా మా దగ్గర నిర్జనిర్ధారణటువంటి మరి కాగితాలు ఉన్నాయి. మా దగ్గర ఏం జరిగిందో ఆ రోజు ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎస్సీ ఎస్సీ బీసీ బయనాడు వర్గాలకు అన్యాయం జరిగిందని కూడా మేము బల నిరూపణ చేస్తాం. మీకు కావాలంటే కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇంకొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు, చెప్పండి ఏమని మీకు వైసీపీ నాయకులు ఏమైనా చెప్పారా ఇలా దాడి చేయమని? వైసీపీ నాయకులు ఎవరు చెప్పలేదండి, మేము రైతులమే, ఎస్ఐన్ రైతులమే. మాకు ఎస్ఐండ్కి చంద్రబాబు నాయుడు ఎంతో మోసం చేశాడు. ఎంత మోసం చేశాడంటే 600, 250, 800 అట్లా ఎపశ్యత చూపించుకుంటే 2013 చట్టం అంతా తీసేసి 41 జీవో తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మమ్మల్ని అంతా నాశనం చేసింది కాక ఇవాళ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రాజధాని పర్యటన చేశాడు. కానీ దళితుల మీద ప్రేమ కాదు, రైతుల మీద ప్రేమ కాదు, వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉండే చూసుకోవడానికి వచ్చాడండి. మొత్తానికి ఏదైతే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు పోలీసులు మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది, పెద్ద ఎత్తున ఇటు వైపు వచ్చే వాహనాలను కూడా పోలీసులు ఆపుకోవడం జరిగింది. మొత్తం రైతులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, మా పైన ఎటువంటి ప్రెషరు లేదు, కేవలం మా మమ్మల్ని అన్యాయం చేశారన్న ఉద్దేశమే మాకుంది, అందుకనే అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాం, ఈ ముందుకు కూడా ఇంకా సాగనివ్వమని చెప్పి చెప్తున్నారు. కోర్టు స్టూడియో.